కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం. ఇది ఇడ్లీకి దోశలకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పల్లీలు తీసుకోవాలి, 1/2 చెక్క కొబ్బరి, దీన్ని చిన్న ముక్కలకు కట్ చేసుకుని 1 ప్లేట్లో పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 5, ధనియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/4 టీ స్పూను, వెల్లుల్లి 3, కరివేపాకు కొద్దిగా, చింతపండు కొద్దిగా, ఆవాలు 1/4 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, సాల్ట్ టేస్ట్కి ఎంత సరిపోద్ది అంత చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాం. బాండీ వేడెక్కిన తర్వాత 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పల్లీలు 1 కప్పు తీసుకున్నాం. అవి చిన్న మంట మీద బాగా వేపుకోవాలి, మాడిపోకుండా కలుపుతూ ఉండాలి, బాగా వేగాలి. ఈ పల్లీలు బాగా వేగితే చట్నీ కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి పల్లీలు వేగాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకు ఉంచుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, ఇవి కూడా వేసుకుని 1-2 నిమిషాలు వేగనిద్దాం. ఇవన్నీ వేగాయి కదా, 1 ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి 1-2 నిమిషాలు వేపుదాం. పచ్చిమిర్చి వేగాయి కదా, వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి కూడా 1 నిమిషం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర, ధనియాలు, కరివేపాకు కూడా వేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, కరివేపాకు కూడా వేసుకుందాం. వేసుకుని 1-2 నిమిషాలు బాగా వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోనే వేసుకోవాలి. చింతపండు కొద్దిగా, కొబ్బరి, పల్లీలు ఇవి కూడా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. కొద్దిగా వాటర్, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని చట్నీ పోపు పెట్టుకుందాం. ఇడ్లీ దోశలు కదా మనం తయారు చేసుకున్నది, అందుకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కొద్ది వేగుతుంది కదా, ఇప్పుడు ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని పోపు వేపుకుందాం. పోపు బాగా వేగింది కదా, ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుని 1 నిమిషం మొత్తం అంతా కలుపుకుందాం. బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఇడ్లీకి, దోశకి ఈ చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి.